వీళ్ళు ముగ్గురు అయితే బీచ్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగా చేతులు పట్టుకొని అలా నడుస్తూ వడ్డమ్మట సరదాగా. జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారండి, ఎందుకంటే టైం ఇప్పుడైతే ఎక్కువ అలా తొమ్మిదిన్నర అయింది అంతే, అందుకని చెప్పి జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వీళ్ళు అయితే ఇక నడుచుకొని బీచ్లో అలా తిరుగుతున్నారు, స్నానం ఎలాగో చేయలేం కదా అని చెప్పి. పిల్లలు అయితే ఇక్కడ గోతులు తీసుకుని ఆడుతున్నారు ఇప్పుడు దాకా నీళ్ళలో ఆడి. చిన్నబాబు ఎందుకు మెట్లు కొట్టున్నాడు? హాయిగా ఉంది. బట్లేని ఎందుకు కప్పెట్టారు దాన్ని కప్పెట్టి శాండ్ మ్యానా? శాండ్ మ్యాన్ చేశారు ఎందుకు? ఇంకా ఇవ్వాలి మొత్తం మొత్తం వేసేయాలి చైన్ గీలు మొత్తం ఇంకా అవ్వాలరా ఇంకా కప్పి మొత్తం కప్పి ఇక చైన్ మొత్తం కప్పి శాండ్ మ్యాన్ అయ్యాడు. ఇసుక వస్తే మొత్తం పోయిద్ది అలా వచ్చింది. ఎందుకంత ఫాస్ట్గా నడుస్తున్నారు? వెనక్కాలండి అయితే ఇప్పటిదాకా బీచ్లో ఆడి ఆడి అలసిపోయారు, ఇంకా రాగానే ప్యాకెట్ తెచ్చుకున్నారు. చక్రాలు జంతికలు ఇవి మన ఏం పేరు ఆయన పేరు సీను సీన్ అన్నయ్య ఇచ్చాడనమాట ఇవి. ఇంకా ఈ ప్యాకెట్లు అయితే ఓపెన్ చేసి తింటున్నారు ఇంకా బీచ్ ఒడ్డున కూర్చొని మన వాళ్ళు. ఇంకా వాళ్ళిద్దరు సగం దూరం వచ్చి రానవద్దని ఆలోచిస్తున్నారు, నిదానంగా వస్తున్నారు. పిల్లలు అయితే ఇంకా లోపలే ఉన్నారండి, రాలేదు. వాళ్ళు కూడా ఇంకా స్నానం చేసి వచ్చేస్తే ఆల్రెడీ వచ్చి గంట అవుతుంది. కొన్ని అరగంట ఆడుకుంటే చూసుకొని వెళ్ళిపోతాం. బీచ్ అయితే బాగానే ఉంది చక్కగా. అంటే ఇప్పుడు ఎలాగో సెలవులు కదా స్కూళ్ళన్నీ, పిల్లలందరినీ తీసుకొని జనాలు వస్తున్నారు ఇప్పుడిప్పుడే. టైం వచ్చేసి 10:30 అవుతుంది, ఇంకా ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. బీచ్లో పిల్లలు అయితే 2 గంటలు ఆడుకున్న తర్వాత బీచ్ నుంచి మేము ఇక్కడ లైట్ హౌస్ దగ్గరికి వచ్చామండి. ఇది కొంచెం చూస్తున్నారు కదా లైట్ హౌస్, అదే లైట్ హౌస్. అదిగోండి లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ నుంచి మనం కొంచెం 1.5 కిలోమీటర్ అయితే లోపలికి అయితే వెళ్తే ఇటు సైడ్ మనకి ఏంటంటే సాగర సంగమం దగ్గరికి అయితే వచ్చాం. సాగర సంగమం చూడడానికి గోదావరి వచ్చి ఇక్కడ మన సముద్రంలో అయితే కలిసిపోద్ది చూద్దాం. చూసుకుని వెళ్ళిపోతాం అంటే ఇక్కడ 1/2 కిలోమీటర్ నడవాలి. అంత దూరం నడిచి వెళ్ళడం ఈ ఎండలో అవసరం లేదేమో అనిపిస్తుంది. ఈడ్చుకుని వెళ్ళిపోతారు ఏంటి నన్ను? ఎలాగ నడవలేరు అంటారు? సాసిని వెళ్ళేటప్పుడు నడిచిద్ది, మరి వచ్చేటప్పుడు దాన్ని ఎవరు మోసుకొస్తారు?
వెళ్ళేటప్పుడు నిన్ను మోసుకెళ్తాం కానీ వచ్చేటప్పుడు సుహాసిని మోసుకొస్తాం. వెళ్ళేటప్పుడు ఏదో రకంగా నడిచేసి అరకిలో లీటరే కదా అని ఎండ లేకపోతే నడిచేయచ్చు. వీళ్ళందరూ ఐసు కొనుక్కొని తినుకుంటూ వస్తున్నారు. సాగర సంగమం దగ్గరికి అయితే వచ్చామండి. అన్నా చెల్లెళ్ళు గట్టు అంటారు. ఇది వచ్చేసి సముద్రంలోకి గోదావరి కలిసిద్ది అనమాట. మా వాళ్ళు అయితే నిదానంగా నడుచుకొని వస్తున్నారు. ఆటో అయితే చూడండి, అది ఒక లైట్ హౌస్ దగ్గర అయితే ఆపేసాడు, లోపలికి అయితే రావు. ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం అటవీశాఖ ప్రాంతం అన్నమాట. ఇలాగే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం నడుచుకొని వెళ్తే ఆ గోదావరి సముద్రం కలిసే ప్రదేశానికి అయితే వెళ్తాము. మొత్తం అదంతా అయితే బీచ్ అండి. అక్కడ బీచ్ దగ్గర నుంచి మనం ఇటు వచ్చాము. ఒక 2 కిలోమీటర్లు ఉంది ఇది అక్కడి నుంచి. అదంతా సముద్రమే. అలా వచ్చి సముద్రం ఇలా టర్నింగ్ తిరిగింది. తిరిగినట్టు అయితే కనిపిస్తుంది. అక్కడైతే గోదావరి వచ్చే పాయ అనేది ఈ సముద్రంలో కలిసిపోయింది. అదైతే చూడడానికి ఇప్పుడు మేము ఈ ఎండలో కష్టపడి ఈ 2 కిలోమీటర్లు, నాకు తెలిసి ఇది 1/2 కిలోమీటర్ అన్నారు కానీ కిలోమీటర్ ఉండొచ్చు, ఈ కిలోమీటర్ దూరం అయితే నడుచుకొని వెళ్తున్నాం అందరం. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎంత బాగుండిద్దో. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం సాగర సంగమం దగ్గరికి. మన వాళ్ళు అయితే బ్యాక్ సైడ్ నడుచుకొని వస్తున్నారు. ఇంకా వెనకమాల అయితే ఒక 4 ఉన్నారు. వాళ్ళు నడవలేక వస్తున్నారండి. చూద్దాం ఇంకొంచెం ఎదురుకెళ్ళి. పిల్లలు అయితే వెళ్ళిపోయారు. 1/2 కిలోమీటరే ఉండిద్దిలే కానీ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. చూస్తున్నారు కదా అదైతే గోదావరి. అటునుంచి వచ్చిందంతా గోదావరి అండి, అది నది పాయ. ఆ గోదావరి అలా వచ్చి అదిగోండి, అదంతా సముద్రం. సముద్రంలో అది అక్కడ అలా వస్తున్నాయి చూశారు కదా, అది సముద్రం అండి. కరెక్ట్గా ఈ గోదావరి వచ్చి అక్కడ కలిసిపోయింది సముద్రంలో. ఇదే సాగర సంగమం అంటారు, కమల హాసన్ సాగర సంగమం. కనబడుతుందా మీకు గోదావరి? అటు అటు వచ్చేసి మొత్తం అల్లాల్సింది. ఇవన్నీ ఇటు పక్క గట్టు, అటు పక్క గట్టు. ఈ పాయ వచ్చేసి గోదావరి. అటు చూడండి గట్టు క్లోజ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఈ గట్టు ఇలా రౌండ్గా ఇలా తిరిగింది. అటు పెద్ద పెద్ద అల్ల వస్తున్నాయి. అదంతా సముద్రం. ఇంకా కరెక్ట్గా ఇక్కడ కలిసింది. వచ్చేసామండి దగ్గరికి. ఆల్మోస్ట్ గోదావరి సముద్రం ఎగ్జాక్ట్గా కలిసే దగ్గరికి మనం అయితే ఇప్పుడు వచ్చేసాం. దగ్గర నుంచి చూపిస్తాం మీకు ఎగ్జాక్ట్గా గోదావరి సముద్రం ఎక్కడైతే కలుస్తుందో. మా వాళ్ళు అయితే ఎక్కడున్నారో చూడండి, ఇంకా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. నడవలేక నడుచుకొని వస్తున్నారు. గోదావరిలో అయితే మరి లాల్చీలు వస్తున్నాయండి, ఇవి పడవలు. మరి ఇవి బోట్స్, ఇవి చేపలవో మరి జనాలవో తెలియదు. చేపల బోట్లలా ఉన్నాయి, వేటకు వెళ్తున్నట్టున్నారు. అవి అయితే గోదావరిలో నుంచి వస్తున్నాయి. ఇక చూస్తున్నారు కదా, ఇదంతా గోదావరి. చిన్న చిన్న అల్ల వస్తున్నాయి ఎందుకంటే సముద్రంలో కలిసిపోయింది. అది అక్కడ మధ్యలో జనాలు ఉన్నారు చూశారు కదా, అదిగోండి ఇక్కడ మధ్యలో గట్టులా వచ్చింది. జనాలు నడుస్తున్నారు చూశారు కదా, కరెక్ట్గా ఆ జనాల దగ్గర నుంచి ఇటువైపు మొత్తం గోదావరి. ఆ జనాల నుంచి ఉన్న దగ్గర అవతల మొత్తం చూసారా పెద్ద పెద్ద అల్లు వస్తున్నాయి. అదంతా అయితే సముద్రం. చాలా బాగుందండి ఈ నది సముద్రం కలిసిన ప్లేస్. ఇక్కడ చాలా క్లియర్గా అయితే కనుక మనకు తెలుస్తుంది అంతర్వేదిలో. అదిగోండి అవతల గట్టు, అవతల గట్టు, యువతల గట్టు. ఇదంతా గోదావరి నది. ఆ బోట్లో వస్తున్నాయి చూశారు కదా, అలా నది వచ్చి ఇగోండి ఆ నది అలా 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 వచ్చి
ఇంకా ఇక్కడ కలిసిపోయింది. ఇక జనాలు ఉన్నారు కదా, గట్టిలాగా ఏర్పడింది. అటు ఇది మొత్తం సముద్రం అన్నమాట. అదిగోండి అక్కడ మధ్యలో వేవ్స్ అటు ఇటు వస్తుంది. ఎలాగైతే నిదానంగా నడుచుకొని అక్కడ దాకా వచ్చారు మన వాళ్ళు. అటు కాదు ఇటు రండి, ఇక్కడ స్పాట్ ఇది. ఈ బోట్స్ కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్ దగ్గరికి. ఇంకా ఎలా సముద్రంలోకి వెళ్ళిపోతాయి అనుకుంటుంది. ఇది నాకు తెలిసి ఈ వాటర్ గోదావరి తీగానే ఉంటాయి, కానీ ఇక్కడ తీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ వాటర్ మనకి సముద్రం వాటర్ ఈ మంచినీళ్ళు రెండు కలిసిపోయినాయి కాబట్టి చవ్వగా ఉంటాయి. చూద్దాం ఇంకా దగ్గరికి వెళ్ళి ఆ మధ్యలోకి వెళ్ళి చూద్దాం. సాగర సంగమం అంటారు, సాగర సంగమం. ఇదిగోండి అటైపు సముద్రం, ఇటైపు గోదావరి. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్ స్పాట్లో అయితే వచ్చేసామండి. నది సముద్రం కలిసే ప్లేస్కి అయితే ఎగ్జాక్ట్గా వచ్చాం మనం ఇప్పుడు. ఇవ్వండి ఇదంతా సముద్రం, పెద్ద పెద్ద అల్ల కూడా వస్తున్నాయి అటు. ఇదంతా సముద్రం అండి, ఇదిగోండి అటంతా సముద్రం. కరెక్ట్గా ఇక్కడ వచ్చేసరికి నది అయితే సముద్రంలోకి ఇక్కడ కలిసిపోయిందండి. ఇవందరూ జనాలు ఉన్నారు, ఫొటోస్ దిగుతున్నారు, చూశారు కదా. అక్కడ ఒక కర్ర కూడా పాతారు. కరెక్ట్గా అదే స్పాట్ రెండిటికి సెంటర్. ఇటేపుదంతా నది, నది వాటర్ చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి. చిన్న చిన్న వేవ్స్ వస్తున్నాయి రెండు కలిసేసరికి. బోట్స్ అయితే అలా ఆ గోదావరిలో నుంచి వచ్చి సముద్రంలోకి అయితే వెళ్ళిపోతుందండి. చేపలు పట్టేవనుకుంటుంది. మన వాళ్ళు కూడా పిల్లలు అయితే లోపలికి వెళ్ళిపోయారు, చూస్తున్నారు కదా. ఇగో డోప్లీ కరెక్ట్గా ఇది స్పాట్, ఇది సముద్రం, ఇది గోదావరి నది. కరెక్ట్గా ఇక్కడైతే కలిసిపోయినాయండి రెండు. గోదావరి నది వచ్చి సముద్రంలో కలిసే ప్లేస్ అయితే ఇది. ఏ అటు లోపలికి వెళ్ళి మాకండి, ఇటు వచ్చేసేయండి, బయటకు వచ్చేయండి. బాగున్నాయండి, వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఏ ఇటు రండిరా మీరు, చింతల్లి ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చావా? ఇదే నా స్పాట్. నీళ్ళు తాగి చూసావా? తాగాను కానీ ఇది ఉప్పుగానే ఉన్నాయి. చవ్వగా ఉన్నాయా? అటు సైడ్ చప్పగా ఉన్నాయి, ఇటు సైడ్ ఉప్పగా ఉన్నాయి. అయ్యి కలుస్తాయి కాబట్టి కొంచెం చవ్వదనం వచ్చింది ఆ నది వాటర్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అన్నాచెల్లెలు గట్టు సాగర సంగమం అనమాట. మీరు అటు చూడొచ్చు, అటు అన్ని వేవ్స్ వస్తున్నాయి, అలలు వస్తున్నాయి, అది సముద్రం అనమాట. ఇదిగో ఇది చూడొచ్చు, ఇది నది వచ్చి ఇది సముద్రంలో కలిపేసి ఇటు వేవ్స్ లేవు చూడండి ఒకసారి. ఆ వాటర్కి ఈ వాటర్కి కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఈ నీళ్ళు అయితే ఉప్పుగా ఉన్నాయి, ఆ నీళ్ళు అయితే తీయగా ఉన్నాయి. ఇప్పుడు నది సముద్రము కలిసే చోట అనమాట ఇది అంతర్వేది. అంతర్వేది సాగర సంగమం అంతర్వేది. నేను అనుకున్నా రాగానే బీచ్ అక్కడ ఉంటే ఎవరు దిగొద్దు స్నానాలు చేయొద్దు అని చెప్పారు. ఏంటి ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది అనుకున్నా, కానీ ఏం లేదండి, బాగానే ఉంది. బీచ్ అయితే చక్కగా పిల్లలు ఇప్పటి వరకు 2-3 గంటలు స్నానం చేశారు. తర్వాత ఈ అన్నా చెల్లెలు గట్టు అనేది చూద్దాం అనుకున్నా ఒకసారి అటు చూపించి. ఇదిగోండి చూసారు లాక్ దగ్గరికి వెళ్ళాం, అదిగోండి ఆ వాటర్ చూసారు ఎట్లా ఉన్నాయో. ఈ వాటర్కి ఆ వాటర్కి కలర్ చేంజ్ అయింది అక్కడ చూడండి. అక్కడ బ్లాక్ గా ఉన్నాయి, ఇటు సైడ్ అంతా రెడ్ గా ఉన్నాయి. ఇది సముద్రం నీరు అన్నమాట, అది నది నీరు అన్నమాట. అది గోదావరి. గోదావరి వచ్చి సముద్రంలో కలిసే ప్లేస్ అన్నమాట ఇది.
ఫీలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఖచ్చితంగా ఎవరైనా ఎప్పుడైనా రాలని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా రండి. చాలా బాగుంది లొకేషన్ అయితే. అవును వెళ్ళగలిదే, అది అలా లోతు ఉండిద్ది, ఇది ఇలా లోతు ఉండిద్ది, ఇక్కడ అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది ఇలా అటు ఇటు కదుపుతూ ఉంటాయి కదా, వేవ్స్ లాగేస్తాయి. అందుకే ఇక్కడ లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఇప్పుడు క్లారిటీగా చూపించు వాటర్ తేడా. అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అదిగో అది నది వాటర్ అనమాట, ఇదేమో సముద్రం వాటర్ అనమాట. మీకు క్లారిటీగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. అటు ఒడ్డుకు చూపించు, నది ఒడ్డుకి అటు. తీరం కనిపించదు. అదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదిగోండి అటు సైడ్ మొత్తం బ్లాక్ ఉంది, ఇటు సైడ్ మొత్తం రెడ్గా ఉన్నాయి. సముద్రం వాటర్ నది వాటర్ కలిసిన దగ్గర ఇటన్నీ రెడ్గా ఉన్నాయండి. సముద్రం వైపు వాటర్ అయితే ఓకేనండి. ఇదంతా అయితే నీట్గా చక్కగా చూసాం. మా వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. చాలాసేపు ఆడారు ఇక్కడ, వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు చక్కగా. ఇంకా అటు సముద్రం ఇటు నది కలవడం చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాం అందరం. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంకా బయలుదేరుతామని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం. సాగర సంగమం చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇక్కడ అక్కడ కొన్ని ఫోటోలు స్టిల్స్ దిగి తిమ్మిని పంపిణి పడి అక్కడ ఇప్పుడైతే మనం హార్బర్కి వచ్చామండి. హార్బర్కి వచ్చాము, ఎండి చేపలు కానీ చేపలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అని చెప్పేసి హార్బర్కి వచ్చాము. ఓకే పదండి, చూద్దాం ఏమన్నా చేపలు ఉంటాయేమో. ఇదైతే అంతర్వేది ఫిష్ మార్కెట్ అండి, ఫిషింగ్ హార్బర్ కూడా ఇది. సముద్రంలో దొరికే చేపలు, గోదావరిలో దొరికే చేపలు, బోట్లు మొత్తం అయితే కనుక ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ వస్తాయి అంటండి చేపలు. ఇక బోట్స్ చూసారు కదా, బోట్స్ అన్నీ ఇక్కడ ఆపుతారు. ఇక్కడ ఆపి రోజు ఉదయం పూట ఆ చేపలన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే మామూలుగా జనం కూడా అందరూ వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. రైట్ టైం మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇక్కడ చేపలు అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేవండి. బోట్స్ అవి అయితే కనుక ఉన్నాయి. ఇగో ఐస్ కొట్టి దాంట్లో ఐస్ వేసుకొని బోట్లు అయితే బయలుదేరడానికి సిద్ధం అవుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా అయితే గోదావరి అండి. హార్బర్లా తయారు చేశారు బోట్లు అవి పెట్టుకోవడానికి. ఇదంతా ఇక మార్కెట్ అన్నమాట. ఇది ప్రస్తుతానికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి చాలామంది ఉప్పు చేపలు చేపలు అవి తయారు చేసే వాళ్ళు అయితే చేసుకుంటున్నారండి. ఈ బోట్స్ అయితే ఐస్ వేసుకొని వేటకి బయలుదేరడానికి అయితే సిద్ధమవుతుంది. కొన్ని కొన్ని బోట్లు అలా అయితే కనుక వెళ్తున్నాయి అన్నమాట. కుక్కగా అయితే చేపలు పులుసు వేసి అన్నం పెట్టారు. బోట్లు అయితే బాగానే ఉన్నాయి చక్కగా. ఎవరు వాళ్ళ, ఇది బోట్ షేకర్ అంటండి. ఇక్కడ నుంచి బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి గోదావరిలో అలా ఒక చుట్టూ ఒక రౌండ్ అయితే వేసి తీసుకొస్తారు అన్నమాట. కుక్క అయితే చచ్చిపోయి తేలుతుంది నీళ్ళలో పాపం. ఈ బోట్ అయితే జనాలు అందరూ వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఒక 15-20 మంది అవుతారు అనుకుంటా. 20 మంది అయితే కనుక బోట్ తీస్తారు అనుకుంటా బోట్ షికారికి. ఇలా ప్రస్తుతానికి అయితే మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెండు చేపలు కానీ పచ్చి చేపలు కానీ ఏమీ లేవండి. నరసాపురం మార్కెట్ ఉంది. నరసాపురం మార్కెట్లో అయితే కనుక మనం చూద్దాం. టైం కూడా చాలా అయింది, ఆకలి వేస్తుంది బాగా, పిల్లలు కూడా ఆకలి వేస్తుంది అంటున్నారు. ఇంకా నరసాపురం మార్కెట్లో చూద్దాం అయితే. వేటకెళ్ళిపోయినాయండి బోట్లు.
ఇదైతే మొత్తం అయితే కనుక ఫిషింగ్ హార్బర్, ఫిషింగ్ మార్కెట్, అంతర్వేదికి మొత్తం ఇదే. ఉదయం పాటు అయితే కనుక ఇక్కడ జనాలు అయితే బాగుంటారంట. ఉదయం వేటకి వెళ్ళిన బోట్లన్నీ వస్తాయి, అప్పుడైతే వస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయిందిగా ఉండరు అన్నారు. నరసాపురంలో మీకు మార్కెట్ ఉంది, అక్కడైతే చేపలు, ఎండు చేపలు, పచ్చి చేపలు అన్నీ కూడా అక్కడ దొరికితే మీకు బాగా చీప్ అండ్ బెస్ట్గా అన్నారు. ఇంకా నరసాపురం మనం ఎలాగ వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ బయలుదేరితే ఒక 17 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలండి ఇక్కడ నుంచి, అంతర్వేది నుంచి. అంతర్వేది నుంచి 17 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్తే అక్కడికి లాంచీ దగ్గరికి వెళ్తాం. లాంచీ దాటి అవతలకి వెళ్తే పొద్దున్న పడవలో వచ్చాం కదా, ఇప్పుడు లాంచీ ఎక్కి అటేపుకి వెళ్ళిపోయి నరసాపురం అక్కడ నుంచి మనం మార్కెట్కి అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడు అక్కడ నుంచి అయితే అంతర్వేది నుంచి బయలుదేరి వచ్చేసామండి. ఇంకా ఇప్పుడైతే మేము ఎందుకు వచ్చేటప్పుడు అటు నరసాపురం నుంచి పడవ మీద వచ్చాం కదా, ఇప్పుడైతే లాంచీ ఎక్కి వెళ్దాం. మనాలకు వచ్చిన పేరు నీట్గా లాంచీ అయితే ఎక్కేసాం. ఇప్పుడు ఇక్కడ నరసాపురం అయితే వెళ్ళాలి ముందే. ముందు కూర్చుండి పేరు రిలాక్స్గా. ఎలా ఉంది లాంచి? సైలెంట్ గడిపి మామ వేసుకుని కూర్చున్నావే. ఈ సెకనేటి పిల్లల్లో ఈ లాంచి ఎక్కిన తర్వాత మనం అవతల వడ్డీకి వెళ్ళి నరసాపురంలో దిగాక హోటల్కి వెళ్ళి ఏమన్నా తినేసి అప్పుడు స్టేషన్కి వెళ్ళిపోదాం. పొద్దున్న పడవ ఎక్కారుగా. మొత్తం ఫుల్గా ఎక్కిస్తారు బళ్ళు, మనుషుల కంటే బళ్ళు, ఆటోలు, కార్లు అయితే దిగిపోయినాయండి ఇందాడ. ఇప్పుడైతే ఆటోలు బళ్ళు ఎక్కేసి మనుషులు ఎవరు చేసి పెట్టుకున్నారు అక్కడ ఇప్పటికి రెడీగా కూర్చున్నా మనుషులు అయితే కనుక. ఇక్కడ చెక్కలు ఉన్నాయి సైడ్, వీటి మీద కూర్చుని పేరు. ఇప్పుడైతే మనం ఇలాగా బయలుదేరి అటే పొడ్డు కనబడుతుంది కదా, అక్కడ రేవు, అక్కడ ఇంకొక లాంచీ ఉంది కదండి పడుతుందా, అదిగండి అక్కడ ఇంకో లాంచీ ఉంది. రెండు లాంచీలు, అది అటేపు నుంచి ఇటేపు వస్తుంది, ఇదేమో ఇటేపు నుంచి అటేపుకి వెళ్తుంది. ఇక్కడ దింపేసి ఈ రెండు లాంచీలు తిరిగినా ఖాళీ ఉంటుంది ఆ జనం, ఫుల్గానే ఉన్నది. ఎంతసేపు పడుతుందండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి? ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాం బయలుదేరితే. మళ్ళీ అక్కడ జనం అంటున్నారు, ఇక్కడ జనం అంటున్నారు. బస్సు కూడా ఎక్కిచ్చేస్తారు. ఇంకా పెద్దవి ఉంటాయి ఇక్కడ కాదు కానీ అటు సైడ్, దాని మీద అయితే లారీలు బస్సులు కూడా ఎక్కుతాయి. ఈ వాటరే, ఇవి ఇలా వెళ్ళి అక్కడ బీచ్లో కలుస్తుంది. ఇదేమో పైనుంచి వస్తుంది, ఇది గోదావరి. టికెట్స్ అంటే ఇవ్వండి, ఇవో ఇస్తుందమ్మా ఈ 11 టికెట్లు అక్కడ ఉన్నాయి. 11 మంది టికెట్ అయితే ఒకటి మనిషికి 20 రూపాయలు అండి ఇటేపు నుంచి అటేపుకి వెళ్ళడానికి. మేము 11 మంది వచ్చాం, 11 టికెట్లు 260 రూపాయలు టికెట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాడు రాగానే ముందు. మరి బండికి అయితే బండికి ఎంత? బండికి ఎంతరా? 20 రూపాయల బండికి. బైక్కి 35, మనిషికి 25. సైకిల్కి మనిషికి కలిపి 30, సైకిల్కి మనిషికి కలిపి అయితే 30, ఆటోకి 150, కారుకి 150, అలాగ వెహికల్ని బట్టి తీసుకుంటున్నారండి, ఛార్జ్ చేస్తున్నారు.
ఇప్పుడైతే రెండు తిరుగుతున్నాయి, జనాలు తక్కువ ఉంటే ఫ్లోటింగ్ ఒకటి తిరిగిద్ది. ఈ ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 వరకు 2 లాంచీలు అయితే తిరుగుతూ ఉంటాయి అంట. జనాలు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. మామూలు సీజన్లో అయితే కనుక ఇక్కడ అంతర్వేదిలో గుడి దగ్గర తిరణాలు జరుగుతాయి 18వ తారీఖు నుంచి. అప్పుడైతే 3 లాంచీలు పడవలు అన్నీ తిరుగుతాయి. ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండదు, ఖాళీ ఉండదు అన్నమాట. అప్పుడు బస్సులు కూడా వేస్తారు. గోదావరి అయితే కొంచెం తగ్గినట్టుంది. ఆ పక్కన ఒక అయితే ఒక లాంచీ అయితే పడేసిందండి, పాతది అనుకుంటా. అది ఇంకా బాగా పాడైపోయిందని పక్కన పడేశారు. గోదావరి అయితే చాలా పెద్దది. ఇది ఇటు ఒక పాయ వచ్చిందండి, ఇంకొక పాయ అయితే కనుక ఈ పాయ వచ్చేసి గోదావరిలోది. ఇది మన అంతర్వేదిలో సముద్రంలో కలిసిపోద్ది. ఇంకొక పాయ వచ్చేసి అటు సైడ్ నుంచి వెళ్ళిద్ది, అది ధవళేశ్వరం రాజమండ్రి అటువైపు అటు నుంచి వెళ్ళే పాయి మాత్రం అక్కడ కాకినాడ యానం దగ్గర, అది వచ్చేసి సాగర సంగమం. అక్కడ అక్కడ సముద్రంలో అయితే కలిసిపోద్ది ఆ పాయ. అది అయితే పెద్దదండి దీనికన్నా గోదావరి. బండి కదులుతుందండి, టర్నింగ్ తిప్పుతున్నారు ఇప్పుడే. అక్కడ కర్ర పెట్టుగా వస్తున్నాడు, ఇంజిన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే స్టీరింగ్ ఉంది, రాడ్ ఎటు కావాలో అటు తిప్పుకోవడానికి. మాస్టర్ అయితే వేరుశనక్కలు తింటున్నారు. అక్కడ డ్రైవర్ దగ్గర ఆనిచ్చారు కదా, అయితే మంద నిదానంగా బయలుదేరింది. ఇటు తిరిగిందనమాట. స్టార్ట్ చేశాడు ఇంజిన్, టర్నింగ్ తిరిగాక లాంచీలో ఏం తెలియదు, పడవే అయితే తెలిసిద్ది మనకి వెళ్తున్నట్టు. లాంచీలో తెలియదు, పడవే తెలిసిద్ది. అందైతే ఆల్మోస్ట్ బయలుదేరి సగం దూరం అయితే వచ్చేసాం. చూస్తున్నారు కట్టు మన అందాడు వచ్చింది అక్కడ అన్నమాట. కరెక్ట్గా బయలుదేరితే 5 నిమిషాల్లో అవతల ఒడ్డుకి అయితే చేరుకుంటాం. ఇంజిన్ కూడా ఆపేసినట్టు అన్నాడు వచ్చేసామని. దగ్గరకు వచ్చాం. ఆ లాంచీ అడ్డంగా ఉంది, అది తీస్తున్నాడు. ఆ లాంచీ వెనక్కి వస్తే ఈ లాంచీ తీసుకెళ్తే అక్కడ అడ్డం ఉందని ఇదైతే స్లో చేసి ఎక్సలో డ్రాప్ చేసాడు. స్లోగా వెళ్తున్నాడు. చూస్తున్నారు అవతల ఒడ్డు నుంచి, ఇప్పుడు మనం అవతల ఒడ్డుకి అయితే వచ్చాం. 3 నిమిషాలు అయింది, ఇంకో 2 నిమిషాలు వెళ్ళిపోతాం.
బరువుకి అటు బరువు ఎక్కి దిగలేదు. ఇప్పుడు మనం వచ్చాం ఆటో ఎలక నుంచి ముందుకు ఎందుకు రమ్మన్నాడు? నాలుగు డ్రమ్ములు ఇసుక పెట్టారు ఇక్కడ ఎదర వెహికల్స్ ఎక్కినప్పుడు రగిసిపోకుండా. ఆ లాల్చీ టర్నింగ్ తిప్పుతున్నాడు. ఈ లాల్చీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అందు కూడా స్టార్ట్ చేశాడండి. ఆ లాల్చీ అయితే వచ్చింది లేదు దగ్గర నుంచి అది టర్నింగ్ తిప్పాడు. ఇంకా మన దానికి ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆ లాల్చీకి ఆల్రెడీ వడ్డీకి వచ్చేసింది. ఈ సైడ్కి ఆపాడు. ఇప్పుడైతే ఎక్స్లాటర్ ఇచ్చి ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట. తీసారుగా అది వెళ్ళిపోతుంది. మొన్న తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. అది ఫిల్ అయిపోయింది రాగానే. ఇక అది అది అయితే ఇప్పుడు రేవులో ఉంది కదండి. అందుకని మనది ఒడ్డుకు వచ్చిన తర్వాత ఒక నిమిషం ఆపాడు. అది అలా వెళ్ళిపోయింది. మనది ఎలా ఇటు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాడు మనది. అదైతే వెళ్ళిపోతుంది అనమాట. మనది తీసుకొచ్చి ఇక్కడ పొజిషన్లో పెట్టేశాడు రేవు దగ్గర. చూస్తున్నారు కదా, ఇక అక్కడ అనగానే ఇక బైక్లు అన్నీ దిగిపోతుంది. ఆపేశాడండి. ఇంకా వచ్చేసింది. అదైతే వెళ్ళిపోతుంది ఆ టైప్కి. అది కూడా వెళ్ళిపోయింది. ఇంకా బయలుదేరింది కదా. ఇంకొకటిగా ఒక నిమిషంలో అవతల వడ్డీకి అయితే వెళ్ళిపోద్ది. అందు వచ్చేసింది. ఇంకా ఈ బైక్లు ఇవి కూడా అన్నీ ఇక స్టార్ట్ చేసి ఎక్కించేస్తున్నారు. దిగిపోతున్నారు. మనం కూడా దిగిపోదాం. ఇక పదండి పట్టుకోండి రండి దగ్గర. మళ్ళీ వేరే వాళ్ళు బల్లి వచ్చేస్తాయి. రండి ఆ గట్టు నుంచి ఈ గట్టుకు రావడానికి కూడా 20. లాల్చి అయితే ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. హోటల్గా అయితే వచ్చామండి. అట్టకాలకు 4 గంటలకి మనం ఇప్పుడు మాదిరికి వచ్చామండి. నరసాపురంలో బిర్యానీ అయితే చెప్పుకున్నాం. ఇది కూడా లాస్ట్ ఇంకా అయిపోయిందంట. ఇంకేం లేవు, బిర్యానీ ఒకటే ఉందని చెప్పారు. ఇక ఆకలిస్తుంది బాగా. ఇంకా 4 గంటలకి బిర్యానీ అయితే చెప్పుకుంది నరసాపురం మాదిరి హోటల్లో. కానీ బాగా తిని ఎలా ఉందో చెప్పు. ఒక ఫ్రై పీస్ బిర్యానీ, ఒక దమ్ బిర్యానీ, 2 బిర్యానీ చెప్పుకుందాం. తింటే కావాలంటే చూసుకొని చెప్పుకుందాం. కానీ వీళ్ళిద్దరికి ఒక బిర్యానీ ఫ్రై పీస్ అన్నమాట. ఇది
ఇదేంటి? ఇది ఫ్రైయా? అది ఫ్రైయా? దీనికంటే ఎక్కువ ఉంది రైస్. ఇది దమ్ బిర్యానీ ఫ్రై అనుకున్నాను. ఇది ఫ్రై అండి, అంటే ప్లెయిన్ పర్వాలా ఉంటే దాంట్లో ఫ్రై వేసేది ఫ్రై. ఇదైతే దమ్ బిర్యానీ అన్నమాట. ఆనియన్స్ కొంచెం ఇటు పెట్టాను. అలాగే ఏమైనా కావాలంటే ఇచ్చి నైతే చెప్తాను. డ్రింక్స్ డ్రింక్స్ ఏమైనా కావాలా? ఎలా ఉంది? అది బాగుంది దిల్లీ. నాకు అది ఇచ్చేసి వాళ్ళ స్టైల్. ఇది ఇక్కడ ఇక్కడ స్టైల్ ఇది బిర్యానీ. ఇలాగ ప్లెయిన్ రైస్ అండి, బగారా రైస్ లాగా ఇలా ఫ్రై చేస్తాం. ఈ దమ్మి ఇది కలిపండి వేసినట్టు అన్నారు. ఇదేమో ఫ్రై అనుకున్నా కలర్ఫుల్గా రివర్స్లో ఉంది ఇక్కడంతా. ఓకే, ఇంకా ఆకలి వస్తుంది, తినేద్దాం. నరసాపురం మొత్తం శుభ్రంగా చూసేసి అంతర్వేది సాగర సంగమం అన్నీ చూసామండి. చేప మార్కెట్ కూడా కవర్ చేశారు. చేపల మార్కెట్ నచ్చలేదంటే ఆమె ఏమంటుంది, పొద్దున్న వస్తే బాగుంటుంది సాయంత్రం పూట వస్తే అలాగా. ఆమె ఫోన్లో బిజీగా ఉంది అమ్ముకొనంది. బడ్జెట్ ఎంత అయింది మీరు లెక్కలు వేసుకున్నారు? బడ్జెట్ ఎంత పడింది ఏంటి, అసలు ఎలా వెళ్ళారు, ఎలా సాగింది జర్నీ? పడవ ప్రయాణం బాగా నచ్చిందా? నేను పడవ ఎక్కడం ఇదే ఫస్ట్ టైము, ప్లస్ లాంచ్ ఇదే ఫస్ట్ టైం. లెక్కలన్నీ తేల్చేసుకున్నారు అయితే? లెక్కలన్నీ తేల్చేసుకున్నా. సింపుల్ అండి, సింపుల్ బడ్జెట్ లో వెళ్ళొచ్చా? చిటికి చాట్ అంత అయిందా? ఒక పర్సన్ కి 500 లో వెళ్ళొచ్చేసా. ఏంటి అక్కడ ఫుడ్తో సహా? అది కూడా మంచి ఫుడ్తో సహా. ఒక పల్లె వెలుగు, ఒక 2 ఆటోలు, 2 ట్రైన్లు. పొద్దున్న ఎక్కిన ట్రైనే, మళ్ళీ సాయంత్రం అదే ట్రైన్ రిటర్న్. ఒక పడవ, ఒక పడవ, ఒక లాంచి, ఒక ఆటో, ఒక ఆటో, 4-5 ఆటోలు ఎక్కాలి. మిస్ అయ్యా బీచ్, అంతర్వేది చేపల, అంతర్వేది ఫిషింగ్ హార్బర్, అంతర్వేది బీచ్, అంతర్వేది సాగర సంగమం కవర్ చేసుకొని మళ్ళీ ఎవరది నర్సాపూర్ వచ్చి నర్సాపూర్లో మాదిరిలో మంచి బిర్యానీ తిని ట్రైన్ ఎక్కేసారు. బిర్యానీ అంటే లైఫ్ లో మర్చిపోవాలని టేస్ట్ టేస్ట్ ఎక్సలెంట్. మళ్ళీ బీచ్ కోసం కాదు కానీ బిర్యానీ కోసం కంపల్సరీ వస్తాం. బిర్యానీ కోసం అవుతారా? ఓకే, అయితే ఇంకా నిద్ర వచ్చేస్తుంది, అయితే పడుకుంటారా? గడిచింది ఇవాళకి ఇదైతే వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.